చంద్రబాబుకి సపోర్ట్గా ఢిల్లీలో పెద్దల్ని దింపారట రంగంలోకి ఎన్టీఆర్. మొత్తం వైసీపీ షాక్లో ఉంది. సో అమిత్ షా అలాగే ఇంకా నడ్డా ఇంకా మన నరేంద్ర మోదీ ఈ ముగ్గురిని సైతం దింపారట జూనియర్ ఎన్టీఆర్. సో చంద్రబాబుకి సంబంధించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అసలు ఏ రకంగానూ మరి దానికి సంబంధం లేదని చంద్రబాబుకు సంబంధించినటువంటి ఒక్క ఆధారం కూడా లేకుండా ఆయన అరెస్ట్ చేశారు. ఈ విషయంలో ఎన్ని బెయిల్స్ని మరి అప్లై చేసినా సరే మరి ఆయన అపాయింట్ చేసినటువంటి కొంతమంది స్పెషల్ టీం దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు. మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు బెయిల్పై బయటకు వస్తారు. ఆయనపై ఎలాంటి అభియోగాలు ఉన్నాయని మీరే తెలుసుకోండి. తప్పు చేస్తుంటే శిక్ష పడడంలో తప్పులేదు, కానీ ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిని 73 వయసులో జైల్లో పెట్టి హింసించడం ఎంతవరకు కరెక్ట్ అని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించారు దీంతో. సో మరి నడ్డా అలాగే అమిత్ షా మన మోదీ అందరూ డిస్కస్ చేసుకొని చంద్రబాబుకి బెయిల్ మంజూరు విషయమై జూనియర్ ఎన్టీఆర్కి సహకరించారట. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా ఇప్పుడు బీజేపీ నిలబడడంతో జగన్ షాక్లో ఉన్నారు. సో జగన్ ప్రభుత్వానికి బీజేపీ తోడుగా ఉందని కొద్ది ప్రచారం జరిగినా అదంతా ఉత్తుత్తుదేనని తేలిపోయింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేంద్ర పెద్దల్ని రంగంలోకి దింపడంతో జగన్మోహన్ రెడ్డి షాక్లో ఉన్నారు. చంద్రబాబు కోసం మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఒక్కసారిగా అందరూ తెలుసుకుని షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ డెసిషన్కి నందమూరి నారా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.